నమస్తే గీత గారు. నమస్తే రాజు గారు. ఈ రోజు నేను గుమ్మగుమ్మల్లో ఒక రైస్ ఐటమ్ చూపించబోతున్నాను. ఓకే. మసాలా కొబ్బరి అన్నం. ఓ సో జనరల్ గా కొబ్బరి అన్నం మనకి ప్లెయిన్ గా చేసుకుంటాం. కమ్మగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మసాలా కాంబినేషన్ లో చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఓకే మరి మసాలా కొబ్బరి అన్నం తయారీ కోసం పదార్థాలు ఏంటో చూద్దామా. మసాలా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వేయించిన శనగపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. సో మనకి యూజువల్ గానే చక్కగా వండేసుకున్న అన్నంతో రైస్ ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. మరి రాజు గారు ఇది కూడా అలాగే చక్కగా ఫాస్ట్ గా టేస్టీ గా ఎలా చేసుకోవాలో చూపించేస్తారు. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం అంటే మసాలా అనుకున్నాం కదా, కొంచెం ఒక పొడి రెడీ చేసుకుందాం మనం. ఓకే. సో డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఓకే. దీంట్లో మసాలా దినుసులు. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్స్ అయితే మనం స్టోర్ చేసుకున్నా కూడా ఆ స్మెల్ అది బానే ఉంటుంది కదా. కొద్దిగా ఆయిల్ వేసినవి అయితే కొంచెం మనకి చేంజ్ అవుతుంది కానీ టేస్ట్. కొద్దిగా ధనియాలు. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఓకే. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో జార్ లోకి తీసేస్తా. జార్ లోకి తీసేసుకుందాం. దీంట్లోనే వేయించిన శనగపప్పు అండి, పుట్నాల పప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి. సో ఇది కొంచెం మనం పొడి కొట్టేసుకోవాలండి. కొంచెం చేసేసేయండి. సరే రాజు. సో ఇది మనకు కొంచెం ఫైన్ పౌడర్ రావాలి కదా రాజు గారు? అవునండి. ఓకే. సో నేను ఇక్కడ చక్కగా పొడి చేసేస్తుంటాను. ఈలోగా మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మొదటి చిట్కా. మీకు విషయం తెలుసా అండి, చాలా మంది ఆడవాళ్ళు బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం ఖర్చు చేసే ఖర్చు ఎంత అంటే వాళ్ళ సంపాదనలో పావు భాగమని ఇటీవలి సర్వేల్లో వెల్లడవుతున్నాయి. సో అందానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అందంగా కనిపించాలని అంత ఆరాటపడుతున్నారు అందరూ. సో అలాంటి ఖర్చేది లేకుండా సింపుల్గా ఉండే చిట్కా చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. మైదా పిండి 2 స్పూన్లు, అలాగే పాలం మిగడ 1-2 స్పూన్స్ తీసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని కొంచెం బాగా కలుపుకుని పేస్ట్ అవుతుంది. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ముఖానికి బాగా కంప్లీట్గా ఈవెన్గా అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఆరిపోయిన తర్వాత చల్లనీళ్ళతో కనుక వాష్ చేసుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా అంటే సింపుల్ ఖర్చుతో ఫేస్ బాగా క్లీన్గా గ్లోగా తయారవుతుంది. ఓకే. సో రాజు గారు ఈ మసాలా పౌడరే మంచి స్మెల్ వస్తుంది, మీకు కూడా వస్తుంది అక్కడికి? వస్తుంది కదా. నైస్ నైస్. కష్టపడి మసాలా నేనే పట్టాను. రైస్ ఐటమ్ చాలా బాగుంటే నాకు కొంచెం అంటే రాజు గారికి క్రెడిట్, కానీ ఆ స్మెల్గా తెలుస్తుంది చాలా బాగుంటుందని. దీంట్లో ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు చాలా సింపుల్ గానే ఉంటుంది. పోపు పెట్టేసుకుని కొంచెం రైస్ ఆ పొడి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ముందు ఎలాగో మనం కొబ్బరి తురిమేసి పెట్టేసుకుంటాం కదా, పచ్చి కొబ్బరి చక్కగా. పోపు దినుసులు. సో పప్పులు కావాలంటే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ కొంచెం మసాలా కాంబినేషన్ ఇస్తున్నాం కాబట్టి పప్పులు నేను తీసుకోవట్లేదు. ఓకే. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే. దీంట్లో పచ్చి కొబ్బరి తురుమండి. సో జనరల్ గా రాజు గారు ఎప్పుడు మనం కొబ్బరి అన్నం అంటే పచ్చి కొబ్బరితోనే చేస్తాం కదా? అవునండి. ఎందుకు పప్పు ఎండు కొబ్బరి వాడరు? అంటే మనం ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు ఎండు కొబ్బరి కారం ఇట్లా కూడా చేసుకుంటాం కదా, అది కూడా బాగానే ఉంటుంది కదా. ఎస్, అంటే పచ్చి కొబ్బరితో కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్స్ పాటు కొంచెం కమ్మదనం కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా పచ్చి కొబ్బరి రైస్ ఐటెంలలో యూజ్ చేస్తాం. మామూలుగా మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు ఎండు కొబ్బరి ఎక్కువ అది వాడతాం. ఎస్. సో ఇది ఎక్కువగా వేగనక్కర్లేదండి మనకు. ఓకే. కొంచెం ఆ క్రంచి క్రంచిగా తగులుతుంటేనే మనకి ఆ కొబ్బరి నీళ్ళలో బాగుంటుంది. అవును. సరిపడా ఉప్పు? ఓకే. ఒకసారి బాగా కలిపేసుకుని నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. ఓకే. సో బేసిక్ గా మిగతా రైస్ ఐటమ్స్ కి ఈ బాస్మతి రైస్ అంత
అంటే ఇట్లా వేయించుకునే వాటికి సరిపోదు గానీ ఈ కొబ్బరి అన్నంకి ఆ టేస్ట్ చాలా బా సూట్ అవుతుంది కదా చాలా బాగుంటుంది రైస్ తో పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ నేను చేసా నేను చేసా నేను ఒప్పుకున్నాను గీత గారే చేశారండి అంత వంటంత అయిపోయి చివర్లో గెరటి పట్టుకుని ఇదంతా నేనే చేశారు అన్నట్టు ఉంది నేను చెప్పుకోవటం బాగుంటే నేను చేయి వేసాను కాబట్టి బాగుంది బాగుంది బాలేపోతే అందుకే నేను కాలి చేయి వేసాను అవును ఇట్లా ఇవన్నీ ఇలాగే పుట్టుంటాయి సామెతలు సో కొబ్బరి అన్నం మనకి ఎప్పుడు వైట్ గానే ఉంటుంది అంటే జస్ట్ ఆ పోపు పచ్చిమిర్చి విదప్తే జనరల్ గా మోస్ట్లీ వైట్ కలర్ లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం మసాలా కొబ్బరి అన్నం కాబట్టి చక్కగా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఆ కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నాము పౌడర్ కూడా బానే ఉంది సో అంత బానే సెట్ అయిపోయింది సో వేడివేడిగా తింటేనే బాగుంటుంది అవును దాపత మళ్ళీ కొంచెం పౌడర్ ఉంది కాబట్టి కొద్దిగా చుట్టుకున్నట్టు అయిపోయింది పుట్నాల పప్పు కూడా యాడ్ చేసాం కదా మనము ఓకే సో రెడీ నైస్ పైనండి కొద్దిగా కొత్తిమీర ఈ రైస్ ఐటమ్ లో అంటే కొంచెం మనం ఒక పార్టిక్యులర్ ఫ్లేవర్ లో తీసుకున్నప్పుడు పుదీనా కంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఓకే సో మసాలా కొబ్బరి అన్నం రెడీ ఓకే మరి వేడివేడిగా మసాలా కొబ్బరి అన్నం రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మసాలా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో మసాలా దినుసులు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి దీనిలో వేయించిన శనగపప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు అన్నం ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా కొబ్బరి అన్నం రెడీ నేను కష్టపడి పొడి కొట్టిన నిజంగానండి గీత గారు కష్టపడి మసాలా పొడి కొట్టిన మసాలా కొబ్బరి అన్నం అండి సో మొత్తానికి అలాగా నా హార్డ్ వర్క్ తో ఈ రోజు మసాలా కొబ్బరి అన్నం రెడీ అయ్యింది టేస్ట్ చూద్దాం రాజ్ గారు धनिया అది డామినెంట్ అంటే మనం అనుకుందే మసాలా కొబ్బరి అన్నం కదా అవునండి కప్పే ఆ కరకరలాడుతూ ఆ కోకోనట్ కూడా పంట కింద పడ్డప్పుడు మనకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది yes. బాగుంది రాజు గారు చక్కగా ఇలా వేడివేడిగా హ్యాపీగా కొంచెం నెయ్యి అలా పై నుంచి వేసుకొని తినేస్తే సూపర్ గా ఉంటుంది సో చాలా సింపుల్ గా మంచి టేస్టీ రైస్ ఐటమ్ ఇలా ట్రై చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా కొంతమంది తల్లో దురదతో చీటికి మాటికి తల గోక్కుంటూ ఉంటారు ఇది వారికి ఇబ్బందికరంగా ఉంటుంది చూసే వాళ్ళకి కాస్త అసహ్యంగా ఉంటుంది ఈ దురద తగ్గించుకుని కొంచెం హెయిర్ అంతా నీట్ గా ఉండాలి అంటే అలోవెరా తెలుసు కదండి కలబంద ఇది బాగా దొరుకుతూ ఉంటుంది ఈ కలబందని గుజ్జులాగా చేసుకుని అంటే ఒక జెల్ లాగా చేసుకుని మాడికి బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక షాంపూ చేసుకున్నట్లయితే ఈ దురద బాగా తగ్గిపోతుంది మాడు కూడా నీట్ గా తయారవుతుంది ఓకే అండి మరి ఈరోజు మనం చూసిన నాలుగు టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం మసాలా కొబ్బరి అన్నంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం కొబ్బరి హై క్యాలరీ బట్ మనకు ఒక మంచి వరప్రసాదం లాంటి ఒక ఐటమ్ అండి మెయిన్ థింగ్ ఏంటంటే కొబ్బరిలో ఉన్న పోషక విలువలు కొబ్బరి నీళ్లు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి మూడు కూడా సూపర్బ్ అండి సో మసాలా కొబ్బరి అన్నం హై క్యాలరీ రైస్ తో ఉన్న క్యాలరీస్ 100 గ్రాముల రైస్ తో 50 గ్రాముల కొబ్బరితో చేసుకున్నాం అనుకోండి దాదాపుగా 750 క్యాలరీలు మనకు యాడ్ అవుతూ ఉంటాయి సో మసాలా కొబ్బరి అన్నం హై క్యాలరీ బట్ డెఫినెట్లీ వర్త్ ట్రైయింగ్ తర్వాత పనస తొనలు కూడా హై క్యాలరీ ఇప్పుడు పిడికెడు పనస తొనలు మనకు 300 క్యాలరీలు ఇందాక చూసిన మసాలా కొబ్బరి అన్నం మనకు ఒక మోస్తరు కడుపు నిండినట్టు తింటే కూడాను 300 క్యాలరీ సో ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి ఇవి పనసత్తొనలు తింటే కూడా మళ్ళీ మనకు అన్నం తినాలి అనిపిస్తుంది ఎందుకంటే పొట్ట నిండదు కాబట్టి అందుకనే హై క్యాలరీ ఐటమ్ ని రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్తూ ఉంటాం
నెక్స్ట్ ఐటమ్ కూడా హై క్యాలరీ అండి మునగాకు పెసర పకోడీలు పకోడీ కూడా 100 గ్రామ్స్ మనకు 500 క్యాలరీస్ బట్ మునగాకు గురించి చెప్పాలి మునగాకు ఔషధం మళ్ళీ ఇందాక మనం కొబ్బరి గురించి చెప్పుకున్నాం కదా ఇట్స్ లైక్ ఎ గిఫ్ట్ అని మునగాకు మరో గిఫ్ట్ నేచర్ గిఫ్ట్ సో మునగాకులోని ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే కాల్షియం ఐరన్ ఇవి రెండు కూడా చక్కటి క్వాంటిటీలో మనకు ఉంటాయి సో మునగాకు చాలా మంచిది వీక్లీ వన్స్ రికమెండెడ్ ట్వైస్ కూడా దొరికితే కానీ ఈ రూపంలో తీసుకుంటే మటుకు హై క్యాలరీ అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం 100 గ్రాములు 500 క్యాలరీస్ చిన్న వెజ్ చాట్ ఎటువంటి స్నాక్స్ ఇవ్వాలి మొత్తం ఫ్యామిలీలో అందరికీ యూస్ఫుల్ గా ఉండాలి ఒకరికి ఇది తినొద్దు ఒకరికి అది తీసుకోవద్దు ఈ సమస్యలు లేకుండా ఉండాలి అంటే చిన్న వెజ్ చాట్ లాంటివి తీసుకోవచ్చండి సన్నకార పూస లేకుండా ట్రై చేసుకుంటే చాలు ఈ చిన్న వెజ్ చాట్ రోడ్ సైడ్ తినడానికి ఇంట్లో తినడానికి కూడా డిఫరెన్స్ ఉంటుందండి రెయినీ సీజన్ లో రోటా వైరస్ యాక్టివ్ ఉంటుందండి బయట సో ఆ టైం లో ఆ ఫుడ్ హ్యాండ్లర్స్ చేతులు సరిగ్గా కడుక్కోకపోయినా గోళ కింద ఏవైనా మనకు ఉన్నా కూడా ఇమిడియట్ గా మనకు వెంటనే అది ఎఫెక్ట్ అయిపోతుందండి పిల్లలకు మరీ తొందరగా సో చిన్న వెజ్ చాట్ మస్ట్ ట్రై ఇంట్లోనే తీసుకోవాలి సో ఇవాల్టి బెస్ట్ రెసిపీస్ మనకు మసాలా కొబ్బరి అన్నం అండ్ చిన్న వెజ్ చాట్ సో ఆ రెండు రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి